హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు మరొక ఇంపార్టెంట్ అప్డేట్ తోటి మేము ముందు రావడం జరిగింది అనమాట అండి. అప్డేట్ ఏంటని మనం చూసుకున్నట్లయితే, తెలంగాణ డిఎస్సి పరీక్షలకు సంబంధించినటువంటి తేదీలు ఖరారు చేసినట్లుగా మనకి అప్డేట్ అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి. ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక, తెలంగాణలో ఉన్నటువంటి 11,062 ఉపాధ్యాయుల పోస్టులకు భర్తీకి నిర్వహించేటువంటి డిఎస్సి పరీక్షకు సంబంధించినటువంటి దరఖాస్తుల గడువు ఏదైతే ఉందో దాన్ని పొడిగించడం జరిగింది అనమాట అండి. విద్యాశాఖ తొలుత ప్రకటించినటువంటి షెడ్యూల్ ప్రకారం ఆన్లైన్ అప్లికేషన్ అనేటువంటిది నేటితో ముగియగా జూన్ 20 వరకు పొడిగించడం జరిగింది అనమాట అండి. దీంతో మనం చూసుకున్నట్లయితే, అభ్యర్థులు 10,000 రూపాయల చొప్పున దరఖాస్తులకు రుసుము చెల్లించాలని చెప్పేసి జూన్ 20 రాత్రి 11:50 వరకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించుకోవచ్చు అని చెప్పేసి మనకి డిఎస్సి విద్యాశాఖ అనేటువంటిది తెలపడం జరిగింది అనమాట. అదే రకంగా డిఎస్సి పరీక్ష ఏదైతే ఉందో దీని తేదీలను కూడా అధికారులు ఖరారు చేయడం జరిగింది అనమాట అండి. జూలై 17 నుంచి జూలై 31 వరకు ఆన్లైన్లోనే ఎగ్జామ్స్ అనేటువంటిది నిర్వహించనున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. ఇది ఈ న్యూస్ ఏదైతే ఉందో, ఇది న్యూస్ అనేటువంటిది ఒరిజినల్ లేకపోతే ఫేక్ అని మనం చూసుకున్నట్లయితే కనుక, డైరెక్ట్ మనకి డిఎస్సికి సంబంధించినటువంటి సైట్లోనే, ఇదిగో చూడండి, డిఎస్సికి సంబంధించినటువంటి సైట్ అనమాట అండి. ఇందులో మనం చూసుకున్నట్లయితే, ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ ఫర్ డిఎస్సి 2024 విల్ బి కండక్టెడ్ టెంటేటివ్లీ ఫ్రమ్ 17th July 2024 టు 31st July 2024 అనమాట అండి. దీనిలో మనం తెలుగులో తర్జుమా చేసుకున్నట్లయితే, డిఎస్సి 2024 కోసం ఆన్లైన్ పరీక్షలు ఏవైతే ఉన్నాయో అవి 17 జూలై నుంచి 31 జూలై వరకు తాత్కాలికంగా నిర్వహించబడతాయని చెప్పేసి ఇందులో మనకు రావడం జరిగింది అనమాట అండి. సో ఫ్రెండ్స్, ఇదనమాట అండి ఇప్పుడున్నటువంటి ఇటీవల వచ్చినటువంటి మనకి డిఎస్సికి సంబంధించినటువంటి అప్డేట్ తొక్కునేటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. ఇందులో నోటి కంటెంట్ నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే, మీరు ఇంకా మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక పక్కన మీకు బెల్ ఐకన్ పాప్ అవుతుంది. ఆ బెల్ ఐకన్ మీరు ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటి నోటిఫికేషన్ రూపంలో మీరు మీ డివైస్లో పొందుకోవడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మర్చిపోకండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి మర్చిపోకండి. Thanks for watching the video. Have a nice day. Bye.